వచ్చినటువంటి ఈ రాతలన్నీ డైలాగుల్ని వల్లివేసి ఇక్కడ చెప్తూ, నువ్వు 24 తీసుకున్నా ఎన్ని తీసుకున్నా పవన్ కళ్యాణ్ నువ్వు చంద్రబాబు నాయుడు పల్లకి మొయ్యటం లేదా భుజం మొయ్యటం మెళ్ళ మీదకి ఎత్తుకునేటువంటి కార్యక్రమం నేను ఎత్తుకున్నాను కాబట్టి నా కోసం కష్టపడుతున్న ప్రతిని ఎత్తుకోమంటున్నావు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ఆయన అడుగుతున్నా, మీ తల్లిగారిని అవమానించారని చెప్పావు. మీ తల్లిగారిని నేను మీకు మేలు చేస్తే మీ తల్లిగారిని నా తల్లిని దూషిస్తారా? నా తల్లిని దూషించినటువంటి మీ సంగతి చూస్తాను. మిమ్మల్ని క్షమించనని చెప్పని ఇట్టాగే నిన్న చించుకున్నట్టే చించుకున్నావు. ఎవరిది? ఆయన క్షమించడు. ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కాలేడు, ఇది శాసనం. ఎన్ని మనయే కదా, నువ్వు అన్నావు సీఎం అయిపోయాడు. ఇది ఇప్పుడు చెప్తాడు ఈయన. ఇంకొకటి ఆయన చెప్తాడు, ముష్టి వేస్తున్నారా నాకు అంటాడు. కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ మాటలు బాధ కలగదా మనకి? కోపం రాదా మనకి? వస్తుంది కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. నేను ఇస్తాను మీరు తీసుకోండి, మీరు ఇస్తే నేను తీసుకునే వాళ్ళం కాదు. నువ్వు మొత్తం నువ్వే ఇచ్చేసావా మొదటిసారి? వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు వాళ్ళు తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించుకునే సహాయం